हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। कम्मम लो जी प्लस वन इंडिपेंडेंट हाउस अच्छे सेल के रेडी उंदंडी। इप्पुडु हाउस डीटेल्स अंता कूडा नेनु ई वीडियो अयिते मीतो शेयर चेसुकुंटानु। वीडियो एंडिंग वरकु चूडंडी। अंतकंटे मुंदु एवरैते मा चैनल नि फस्ट टाइम विजिट चेसिनट्लयिते गनुक प्लीज सब्सक्राइब चेसुकोंडी। चूस्तुन्नारु कदा इदे हाउस अन्नमाट। टोटल गा फेसिंग 183 स्क्वेयर यार्ड्स अयिते उंटुंदंडी। फेसिंग वच्चेसि नॉर्थ ईस्ट फेसिंग लो उंटुंदी। इदंता कूडा पार्किंग स्पेस अन्नमाट। చూస్తున్నారు కదండి, హౌస్ వచ్చేసి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అన్నమాట। గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్ స్పేస్ వస్తుంది అండ్ అలాగే 1-2 బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వస్తుందండి। అదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండ్ అలాగే ఇది వచ్చేసి హాల్ అండి। హౌస్ కి కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా జరుగుతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి। ఇది వచ్చేసి 2 బిహెచ్కే పోర్షన్ అన్నమాట। 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ అలాగే ఓపెన్ కిచెన్ ఉంటుందండి। డైనింగ్ ఏరియా స్పేస్ వస్తుంది। హౌస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది। బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా వస్తాయండి। అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట। టోటల్ గా 183 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంటుంది। నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్। సైడ్ బాల్కనీకి కూడా రూట్ ఉంటుందండి అంటే డోర్ ఫెసిలిటీ ఉంటుంది। ఇది వచ్చే సైడ్ బాల్కనీ। చూస్తున్నారు కదండి, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి ఉంటుందన్నమాట। ఈ హౌస్ కి లొకేషన్ వచ్చేసి నియర్ మమత హాస్పిటల్ రోడ్ ఖమ్మం అండి। మమత హాస్పిటల్ రోడ్ ఖమ్మం। ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట। సైడ్ వాషింగ్ ఏరియా స్పేస్ కూడా వస్తుంది అండ్ అలాగే చాలా షెల్ఫ్స్ అయితే అరేంజ్ చేశారండి వీళ్ళు। ఇదంతా కూడా సైడ్ వాషింగ్ ఏరియా స్పేస్ అన్నమాట। చూస్తున్నారు కదా చాలా స్పేషియస్ గా ఇచ్చారు। గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసారు కదండి। నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము। సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి ఉంటుందండి। చూస్తున్నారు ఎంత కూడా ఫ్రంట్ బాల్కనీ అన్నమాట। ఇంకా హౌస్ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయి ఉండండి। ఇదంతా కూడా హాల్, సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ అలాగైతే 2 బిహెచ్కే పోర్షన్ ఉందో అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 బిహెచ్కే పోర్షన్ ఉంటుందండి ఒకటి। టోటల్ గా ఈ హౌస్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది। నార్త్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది। లొకేషన్ వచ్చేసి నియర్ మమత హాస్పిటల్ ఖమ్మం అండి। అండ్ అలాగే హౌస్ కి ప్రైస్ వచ్చేసి 1.4 సిఆర్। చూసారు కదా, ఈ హౌస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను। మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి। ఇంకా మీకు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, గెస్ట్ హౌసెస్ కానీ, ఫార్మ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు కొనుక్కోవాలి అనుకున్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటారు। అండ్ అలాగే మీ బడ్జెట్లో ఉన్న మరిన్ని హౌసెస్ కూడా వాళ్ళు మీకు చూపిస్తారండి। చూస్తున్నారు కదా ఇదంతా కూడా సేమ్ కిందనైతే ఎలా కన్స్ట్రక్ట్ చేశారో, సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అలాగే కన్స్ట్రక్ట్ చేశారండి। అండ్ అలాగే చాలా స్పేషియస్గా కూడా ఉంది। నెక్స్ట్ ఇంకా టెరస్ చూద్దాము। చూసారు కదండి, ఇదంతా కూడా టెర్రస్ అన్నమాట, చాలా స్పేషియస్గా ఉంది। చూసారు కదండి, ఈ హౌస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను। మీకు నచ్చితే లైక్ చేసి అండ్ అలాగే ఖమ్మంలో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।